ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవామహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. మొదటి అధ్యాయం, రెండవ ఖండం, 20వ మంత్రం. అణోరణీయాన్ మహతో మహీయాన్. ఆత్మాస్య జంతోర్ నిహితో గుహాయాం. తమక్రతు పశ్యతి వీతశోకః. ధాతు ప్రసాదాన్ మహిమానమాత్మనః. ఈ మంత్రంలో ఆత్మ సర్వ అధిష్టానం అని చెప్తున్నారు యమధర్మరాజు. సర్వ అధిష్టానం అంటే అంతటికీ ఆధారం, అధిష్టానం అంటే ఆధారం. అంతటికీ అంటే ఈ జగత్ అంతటికీ కూడా ఆధారం. ఈ జగత్తులో ఏమేమి ఉన్నాయి అంటే, అణువు దగ్గర నుంచి పర్వతాల వరకు, చిన్న ప్రాణి నుంచి పెద్ద ప్రాణుల వరకు, వీటన్నింటికీ కూడా ఆధారం ఈ ఆత్మస్వరూపం. యమధర్మరాజు భాషలో వినాలి మనం, అణోహో అణీయాన్. ఆత్మ అణోహో అణీయాన్. ఆత్మ, ఈ యొక్క ఆత్మస్వరూపం అణువు కంటే, అంటే సూక్ష్మమైన దానికంటే సూక్ష్మమైనది అని అర్థం. అణువు అంటే సూక్ష్మమైనటువంటిది, కంటికి కనపడనటువంటిది. కంటికి కనపడనటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ అణువుతో సమానం. సూక్ష్మమైన వాటన్నింటినీ అణువు అంటాం. ఉదాహరణకి ఆత్మ కూడా ఒక అణువుతో సమానమండి అంటే, కాదు, ఈ అణువుల కంటే కూడా ఇంకా సూక్ష్మమైనటువంటిది అణీయా అన్నాను. అప్పుడు ఆత్మ చాలా సూక్ష్మంగా ఉంటే కనపడదు కదండి అనుకుంటారు జనం. అంటే ఆత్మ చిన్నగా ఉంటుందా? ఆ సందేహం రాకుండా ఉండడం కోసం యమధర్మరాజు ఏం చెప్తున్నారు, మహతో మహీయాన్. ఈ సృష్టిలో, సృష్టి జాతంలో ఏదైతే పెద్దదిగా ఉంటుందో, ఆకారంలో కానీ వైశాల్యంలో పెద్దదిగా ఉంటుందో దానికంటే పెద్దది అన్నారు. ఇంకా దాన్ని మించినటువంటి పెద్దది లేదు అని అర్థం. ఇదేమిటండి, చిన్నగా ఉంటే పెద్దగా ఉండలేదు, పెద్దదిగా ఉంటే చిన్నగా ఉండలేదు. ఆపోజిట్ కదండి, పెద్దది దానికి ఆపోజిట్ ఏమిటి, చిన్నది. పొడుగ్గా అన్నా ఉండాలి మనిషి, పొట్టిగా అన్నా ఉంటాడు. పొడుగు పొట్టివాడు అని అనగలమా? ఎందుకంటే పొడుగుగా ఉన్నవాడు పొట్టిగా ఉండలేడు, పొట్టిగా ఉన్నవాడు పొడుగ్గా ఉండలేడు. లావుగా ఉన్నారు సన్నగా ఉన్నారంటే రెండు ఎట్లా ఉంటుంది? హాట్ కోల్డ్ మాదిరి, శీతం ఉష్ణం ఒక చోట ఉండగలవా? ఉండలేవు కదా. వెలుతురు చీకటి రెండు ఒక చోట ఉంటాయా? ఉండవు. అట్లా సాధ్యం కానటువంటి, వ్యతిరేకంగా ఉండేటటువంటి రెండు ఒకచోట ఎలా ఉండగలవు? ఈ ఆత్మలో సూక్ష్మంగానూ ఉంటుందంటారు, కంటికి కనపడదు అంటారు, చాలా పెద్దది అంటారు. మనకు కనపడేది మామూలుగా ప్రపంచంలో పెద్దదిగా ఉంటే చిన్నదిగా ఉండలేదు అని అర్థం. అదే కదా మనకు అర్థమయ్యే విషయం. కానీ శాస్త్రం ఇలా ఏం చెప్తున్నది, ఎందుకు చెప్తుంది అనేది సూక్ష్మం. దాంట్లో ఏదో ఉన్నది. ఆ ఆత్మ అనేటువంటిది చిన్నదిగా కంటే చిన్నదిట, పెద్దదానికంటే పెద్దదిట. అందుకే మనకు ఆత్మ అర్థం కాదు.
అర్థం చేసుకునేటట్లు టీచర్ దగ్గర చదువుతాం అనుకోండి, అది వేరే విషయం. తర్వాత చెప్పిన తర్వాత ఎక్కడ ఉన్నది ఈ ఆత్మ అన్నారు. చిన్నదైతేనేమో మైక్రోస్కోప్లో చూడాలండి, పెద్దదైతేనేమో దూరంగా ఉంటేనేమో టెలిస్కోప్లో చూడాలా అన్నాడు. ఎక్కడా చూడక్కర్లేదు, ఆకాశంలో చూడక్కర్లేదు, స్వర్గంలో చూడక్కర్లేదు, ఏ లోకంలో చూడక్కర్లేదు. నిహితం గుహాయాం అస్య జంతోహో గుహాయాం నిహిత. ఈ మనిషి యొక్క ఈ ప్రాణుల్లో అని అర్థం, జంతు అంటే ప్రాణి అని అర్థం. ఈ ప్రాణులలో గుహ అంటే వారి యొక్క హృదయంలో అని అర్థం. గుహ అంటే మన హృదయంలో. నిహిత అంటే ఉన్నది అని అర్థం. నిహిత అక్రతుః పశ్యతి తం మహిమానం. అక్రతుః అంటే కోరికలు లేనటువంటి వ్యక్తి అని అర్థం. అక్రతుః, క్రతుః అంటే రాగం ద్వేషం, ఇష్ట అయిష్టాలు అన్నమాట. తీవ్రమైనటువంటి రాగద్వేషాలు ఇష్ట అయిష్టాలు ఉన్నటువంటి వ్యక్తి దీన్ని చూడలేడు, దాన్ని క్రతు అంటాం. అక్రతుః అంటే ఎవరికైతే ఈ ప్రాపంచిక విషయాల మీద కోరిక ఇచ్ఛ లేకుండా ఉంటుందో వాళ్ళు అని అర్థం. అప్పుడైతే మనంతా అవుటేనండి. అలా కాదు, కోరికల్ని ప్రాపంచిక కోరికల నుంచి దైవం మీదకి కోరికగా మార్చుకో, దైవం నుంచి కొంచెం కొంచెంగా పారమార్థికం వైపు మళ్ళించుకోమన్నారే కానీ సడన్గా కోరికలన్నీ వదిలిపెట్టమని చెప్పలేదు. శాస్త్రంలో పద్ధతిగా చెప్పారు. అక్రతుః తం మహిమానం, ఈ యొక్క ఆత్మ యొక్క వైభవాన్ని, మహిమానం అంటే వైభవంతో కూడినటువంటి ఆత్మస్వరూపాన్ని మహిమానం ఆత్మానం తం ఆత్మను పశ్యతి అంటే సాక్షాత్ విజానాతి, పరోక్షతయా కాకుండా అపరోక్షంగా నేనే ఆత్మనని తెలుసుకుంటాడు. పశ్యతి అంటే ఏమిటి, ఇక్కడ ఏదో ఒక వస్తువుగా చూస్తాడా కంటితో, మైకును చూసినట్లు, డెస్క్ను చూసినట్లు, ఆ ఫ్యాన్ను చూసినట్లుగా పశ్యతి అంటే చూస్తాడు అని అర్థం. అలాగే ఆత్మను కూడా చూస్తాడండి కళ్ళతో, అలా అనుకోకూడదు, అలా ట్రాన్స్లేషన్ చేసుకోకూడదు. పశ్యతి అంటే చూస్తాడు అంటే తెలుసుకుంటాడు, తనుగానే తెలుసుకుంటాడు, తానే ఆత్మని అని తెలుసుకుంటాడు. తాను అంటే ఎవరు, మళ్ళీ షాపులో అక్కడంతా తాను తాను అంటారు చూసా. తాను అంటే ఒక కొలత బద్ద, అది మీటర్ ఏదో ఉంటుంది, తాను క్లాత్ తాను అంటుంటారు. ఆ తాను కాదు, ఇక్కడ తనని తాను తెలుసుకుంటాడు. తనని తాను అంటే ఇక్కడ ఏమిటి, ప్రతిబింబ చైతన్యమా బింబ చైతన్యమా, బింబ చైతన్యం. బింబ చైతన్యం శరీరానికి మనస్సుకి వ్యతిరిక్తమైనటువంటిది, వేరైనటువంటిది ఇలా తెలుసుకుంటాడు. ఎలా తెలుసుకుంటాడు, ఓహో ఇక్కడ ఉన్నది ఆత్మ, ఈ శరీరము కాదు, ఈ మనస్సు కాదు, లోపల ఉన్నటువంటిది ఆత్మగా తెలుసుకుంటాడా. మళ్ళీ అక్కడ కూడా సందేహమే, ఆత్మ నా లోపల ఉన్నదండి, ఆత్మ ఈ శరీరం కాదండి. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, శరీరం కాదు, ఎందుకంటే పుస్తకాలు చెప్పారు కదండి, అది తెలుసుకోవడమా, కాదు. మరి ఎలా తెలుసుకుంటాడంటే ఆ తెలుసుకునేవాడే ఆత్మ అని తెలుసుకుంటాడు. అది సటిల్ పాయింట్, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ శరీరం అని ఆత్మ కాదని తెలుసుకున్నాడు, ఏంటంటే మాంసం ముద్దండి ఇది, ఎముకలు గూడు, ఇది ఎట్లా ఆత్మ అవుతుంది, కాదు ఇది చనిపోయేదే అన్నారు. కొంచెం గ్రోత్ ఈజ్ ఇంప్రూవ్డ్ అనమాట, అభివృద్ధి ఉన్నది. అంతేకాకుండా మనస్సు ఆత్మ అని తెలుసుకున్నాడు, మనసు కూడా ఆత్మ కాదండి, మనసు కూడా మారిపోతూ ఉంటుంది, ఆత్మ మారదు కనుక మనసు కూడా ఆత్మ కాదని తెలుసుకున్నాడు. పర్వాలే, ఇంకొంచెం ఇంప్రూవ్మెంటే. ఈ రెండు కానటువంటిది ఏదో ఒకటి ఉన్నదండి, ఆ శక్తి ఆత్మ. ఓ ఇంకక్కడ ఆగిపోతాడు మళ్ళీ మనిషి.
శాస్త్రం చెప్తుంది అక్కడ ఆగిపోతే ఇంకా నువ్వు గమ్యం చేరుకోనట్లే. మరి ఎలా తెలుసుకోవాలండి అంటే, తెలుసుకునేవాడెవరో వాడే ఆత్మగా తెలుసుకో అన్నారు. అంటే ఎవరు తెలుసుకునేవాడు ఎవరండి? నేను. శరీరాన్ని తెలుసుకునేవాడిని నేనే, మనసును తెలుసుకునేవాడిని నేనే, అన్నిటినీ తెలుసుకున్నటువంటిది నేను, ఈ ప్రపంచం మొత్తాన్ని తెలుసుకునేవాడిని నేను. అంటే ఆ చైతన్య స్వరూపాన్ని ఐఎమ్ కాన్షియస్ ఆఫ్. నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు అంటారు చూసారా. నేను ఎరుగుదును, ఐ నో అంటున్నారు చూసారా. ఆ ఐ అన్నటువంటిది ఆత్మ. తనను తానుగానే ఆత్మగా తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. ఇది కష్టమైనటువంటిది అందరికీ. అందుకని మన వాళ్ళు ఏం చెప్పారంటే, తనను తాను ఆత్మగా తెలుసుకోవడం కష్టం గనుక ఆ ఆత్మనే అక్కడ పెట్టి పూజ చేసి నైవేద్యం పెట్టి ఆరాధించి నిన్ను నీవుగా తెలుసుకునే వరకు నువ్వు ఇలాగే పూజ చేయి. ఎన్ని సంవత్సరాలండి అన్నాడు. ఎన్ని సంవత్సరాలైనా సరే, ఎన్ని జన్మలండి అన్నా, ఎన్ని జన్మలైనా సరే మళ్ళీ నీకు గురువు దొరికి కఠోపనిషత్తు చదివే వరకు ఇలా చేస్తూనే ఉండు. అప్పుడు మనం ఇది చేస్తున్నాం అది వింటున్నాం కదండి అన్నారు. అదే అద్వైతాదపి సుందరం. మనం వింటూనే ఆత్మస్వరూపమే ఈ రూపంలో నేను పూజిస్తున్నాను, ఇది అహంగ్రహ ఉపాసన. ఈ ఆత్మని ఇక్కడ మన మీద మనం పూలు వేసుకోలేం కదా, అభిషేకం చేసుకుంటామా ఏంటి మన మీద మనం? ఈ ఆత్మనే ఆ సరస్వతి రూపంగా ఆవాహనం చేసి అక్కడ పూజ చేస్తాం, ఆనందంగా పూజ చేస్తాం. అందుకని అద్వైతం తెలిసినటువంటి జ్ఞాని యొక్క భక్తి, 12వ అధ్యాయం చూస్తున్నాం కదా, జ్ఞానీ భక్తి నిజమైన భక్తి. ఇప్పుడు వాళ్ళందరూ అభక్తులు అండి అని చెప్పు కాదు, వాళ్ళందరు చిన్నపిల్లలు, భక్తిలో చిన్నపిల్లలు అన్నమాట. ఇప్పుడు మీరంతా పెద్దవాళ్ళు భక్తిలో అనుకుందా కొంచెంసేపు. అందుకని పశ్యతి. ఇప్పుడు పశ్యతి అంటే అర్థమైంది కదా, ఆత్మని నేనే, ఈ శరీరానికి మనస్సుకి వ్యతిరేకమైనటువంటి భిన్నమైనటువంటి ప్రపంచాన్ని తెలుసుకుంటున్నటువంటి, శరీరాన్ని తెలుసుకుంటున్నటువంటి, మనస్సును తెలుసుకుంటున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఆ ఎవరు తెలుసుకుంటున్నది? నేను. ఆ నేనే ఆత్మని పశ్యతి. ఆత్మనః ధాతు ప్రసాదాత్ వీతశోకః తం మహిమానం. ఆత్మనః మహిమానం, ఆ ఆత్మ యొక్క మహత్తుని తెలుసుకున్నాడు. ఎలా అండి, ఏమిటండి మహత్ అంటే? ఏమీ లేదు. ఆత్మకి మహత్వం ఏమిటి? నేనే ఆత్మస్వరూపాన్ని, నిత్య బుద్ధ ముక్త స్వరూపుణ్ణి, ఎప్పుడు మరణం జన్మ మరణాలు లేనటువంటి శుద్ధమైనటువంటి ఆత్మ నేనే అని తెలుసుకుంటాడు. అది మహాంతం మహిమానం ఆత్మనః. ఎలా తెలుసుకోగలుగుతాడు? కండిషన్ చెప్తున్నారు. ధాతు ప్రసాదాత్. ధాతు ప్రసాద, ధాతు అంటే మన ఇంద్రియాలన్నిటినీ, ప్రసాదం అంటే శాంతపరిచినప్పుడే. ఇంద్రియాలు కన్ను ముక్కు చెవు కాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాణి పంచ కర్మేంద్రియాణి జ్ఞాపకం ఉన్నాయో? అవి ఉన్నాయి కదా మనకు, 5 జ్ఞాన ఇంద్రియాలు, 5 కర్మ ఇంద్రియాలు. ఇవన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నప్పుట ఇది తెలుస్తుంది ఆత్మ. మనకు ప్రశాంతంగా లేకపోవడం వల్ల తెలియడం లేదు అని అర్థమైపోయింది కదా. ధాతు ప్రసాదాత్. సంస్కృతంలో ధాతు అంటే, ఈ వ్యాకరణంలో వెర్బ్కి ధాతు అంటారు. ధాతు అంటే దేని నుంచి అయితే ఆ యొక్క క్రియ వెర్బ్ వస్తుందో అది ధాతు, ఆధారం. కాబట్టి ఈ యొక్క ప్రపంచాన్ని తెలుసుకోవడానికి, ఈ శరీరం ఉండడానికి, వీటన్నిటికీ పనిచేయడానికి ఎవరు కారణం అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలన్నీ కలిసి పనిచేస్తున్నాయి, అది ధాతు. అంటే మన కరణాలు అన్నమాట, కర్మేంద్రియాలు. ఇవన్నీ కరణాలు అంటారు, ఉపకరణాలు. మనకి ఉపకరణాలే కదా,
కన్నుతో చూస్తున్నాం కదా, ఉపకరణమే కదా. ఈ ఉపకరణానికి ఉపనేత్రం. ఉపనేత్రం అంటే తెలుసా? ఉపనేత్రం అంటే ఏమిటి? కళ్ళజోడు. కళ్ళజోడు అంటే తెలుసు కదా. ఉపనేత్రం, ఈ యొక్క నేత్రానికి ఉపనేత్రం. ఇది కరణం, ఇంద్రియం. కళ్ళు, చెవులు, ముక్కు, కాళ్ళు ఇవన్నీ కూడా ఇంద్రియాలని కరణాలు అంటాం. అంటే మనకు తోడ్పడేటటువంటి, సహాయపడేటటువంటి పరికరాలు అని అర్థం. చూసారా, ఈ వేటి మీద అభిమానం అయితే పెంచుకున్నాము, వీటన్నింటిని ఏం చేసాము? ఇప్పుడు పరికరాలుగా మార్చేశాం. అంతే కదండి, పెన్ను ఒక పరికరం. మీరు వచ్చినటువంటి స్కూటర్, కారు ఏదైతే ఉందో అది ఒక పరికరం. మనం ఉపయోగించుకుంటున్నాం, దాన్ని ఉపయోగించుకుంటున్నాము, అది పరికరంగా మనకు సహాయపడుతుంది. అదేవిధంగా కళ్ళు సహాయపడుతున్నాయి చూడటానికి, ముక్కు సహాయపడుతుంది వాసన చూడటానికి, చెవు సహాయపడుతోంది వినడానికి, నాలుక సహాయపడుతోంది రుచి చూడటానికి, చర్మం త్వగింద్రియం సహాయపడుతుంది, దోమ కొడితే వెంటనే సహాయపడుతోంది, తెలుస్తున్నది మనకు. కాబట్టి ఇవన్నీ కరణాలు అన్నారు. ఇవన్నీ ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటాయో అన్నారు. ప్రశాంతంగా అంటే మనస్సు, అంతఃకరణం, బుద్ధి ఇవన్నీ కూడా ప్రశాంతంగా ఉండాలి. అక్కడిక్కడి పరిగెడుతూ ఉండకూడదు. కాళ్ళు చేతులు ఆడుతూనే ఉన్నాయనుకోండి, కళ్ళు అటు ఇటు చూస్తూ ఉన్నాయి, శబ్దాలు అక్కడెక్కడ ఏం జరుగుతుందో వింటున్నాయి, వీళ్ళకి ఆత్మ గురించి తెలుస్తుందా? తెలియదు అన్నారు. మరి ఎలా తెలుస్తుంది అంటే, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అంతఃకరణం ఇవన్నీ కూడా ఒకచోట ఏకాగ్రంగా లయం చేసినప్పుడు, వాడి యొక్క పనిని ఆపేసినప్పుడు, తాత్కాలికంగా కొంచెంసేపు ఇది నువ్వు గ్రహించగలుగుతావు. అంటే శాస్త్రం విని, శాస్త్రం ద్వారా విని గ్రహించగలుగుతావు, అవగాహన చేసుకోగలుగుతావు. అందుకని మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఇంద్రియాలు బయటికి పరిగెడుతూ ఉంటే వాటి మీద పోతుంది మనస్సు, కానీ ఇటువైపు మళ్ళదు, అంతర్ముఖం కాదు. బహిర్ముఖ సమారాధ్య అంతర్ముఖ బహిర్ దుర్లభ అన్నారు. బయటకి మనస్సు, ఇంద్రియాలు పోయే వాళ్ళకి దుర్లభం, అంతర్ముఖం సులభం అన్నారు. ఎక్కడున్నా చెప్పారు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఎక్కడో విన్నట్లుగా ఉందండి లలితా సహస్రనామంలో. ఈ కఠోపనిషత్తులు చెప్పింది ధాతు ప్రసాదమే అక్కడ చెప్పారు. ఇక్కడ కఠోపనిషత్తు అంటే కష్టంగా ఉంటుందని చెప్పి లలితా సహస్రనామం చదువు అన్నారు. బయట వ్యావహారికంగా, బాహ్యంగా మనసు, ఇంద్రియాన్ని పరిగెత్తే వాళ్ళకి దుర్లభ అన్నారు. వెరీ డిఫికల్ట్ అన్నారు తెలుసుకోవడం. ఎవరికైతే అంతర్ముఖం అవుతుందో, ఇంద్రియాలన్నీ కూడా నిశ్చలంగా, సాధువుగా మనిషి సాత్వికంగా అంతర్లీనమవుతాడో అప్పుడు తెలుసుకోగలుగుతాడు. అది సరే. ఏమిటండి ప్రయోజనం అంటే, వీత శోక, శోకం నుంచి బయటపడతాడు, దుఃఖం నుంచి బయటపడతారు. అర్జునుడు చెప్పాడు కూడా, ఎచ్చోక ముచ్చోషణ ఇంద్రియాణం అన్నాడు. నా చేతులన్నీ వణికిపోతున్నాయి, చెమట పడుతోంది, శోకంతో నిండిపోయి ఉన్నాడు అర్జునుడు. అలాగే ప్రపంచంలో కూడా మనుషులందరూ కూడా దుఃఖ సాగరంలో మునిగి ఉన్నారు అన్నారు. కొంచెంసేపు సుఖం, కొంచెంసేపు దుఃఖం. పండగ వచ్చినప్పుడు బాగానే ఉంటుందండి, అందుకని అప్పుడప్పుడు పండగలు చేసుకునే తెలుసా? లేకపోతే ఎప్పుడు దుఃఖంలోనే ఉంటాడు మనిషి. పండగ వచ్చినప్పుడన్నా కనీసం కొంచెంసేపు ఆనందంగా ఉండొచ్చు అని చెప్పి దుఃఖం మర్చిపోతాడు కాసేపు. కనుక వీత శోక అనని, ఎప్పుడైతే ఇంద్రియాలన్నింటినీ ఏకాగ్రం చేసి మనస్సు అంతర్ముఖం చేసుకుంటాడో ఆ వ్యక్తి ఈ ఆత్మను తెలుసుకోగలుగుతాడు, దుఃఖం నుంచి ముక్తిని పొందుతాడు అన్నారు. తర్వాత మంత్రం, ఆసీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వశః కస్తం మదామదం దేవం మదన్యో జ్ఞాతుమర్హతి. ఇది కూడా చాలా టెక్నికల్ మంత్ర, వెరీ వెరీ సటిల్ అన్నమాట. టెక్నికల్ అంటే మామూలుగా అర్థమయ్యేటటువంటి శ్లోకం కాదు, కాస్త సూక్ష్మ బుద్ధిని ఉపయోగించాలి అని అర్థం. అని అర్థం ఏమిటి, ఈ ఆత్మ ఆసీన ఒకచోట కూర్చుంటుంది,
కూర్చొని ఏం చేస్తుంది, దూరం వ్రజతి, అక్కడ కూర్చొని దూరంగా వెళుతుందిట. ఏమిటండి ఇవన్నీ అర్థం కాని మాటలన్నీ అని అనిపిస్తుంది మనకు. ఆసీనహ అంటే సిట్టింగ్ అని అర్థం, కూర్చోవడం. ఆసీనహ సన్, ఒక చోట నున్నవాడై అని అర్థం, ఒక చోట ఉన్నవాడై. దూరం వ్రజతి, దూరం అంటే దూరం, మన తెలుగులో కూడా దూరం అనే కదా అంటాం. వ్రజతి అంటే వెళుతుంది అని అర్థం. ఎవరు? ఈ ఆత్మ. శరీరం వెళుతుందండి, ఇక్కడ కూర్చుంటే ఇక్కడే ఉంటుంది, కానీ ఆత్మ అంతటా వ్యాపిస్తుంది. దూరం వ్రజతి. అంటే ఎలా అర్థం చేసుకోవాలి? జాగ్రత్త స్వప్నంలో ఉన్నప్పుడు ఇక్కడే ఉన్నట్లుగా, జాగ్రత్తలో అన్నీ తెలుసుకుంటున్నారు కదండి విషయాలన్నీ. ఎవరు తెలుసుకుంటున్నారు? ఆత్మస్వరూపం ఇంద్రియాల ద్వారా, మనసు ద్వారా తెలుసుకుంటోంది. అప్పుడు ఒకే చోట ఉన్నట్లు. నిద్రలో ఏం తెలుసుకుంటున్నారు? ఏం తెలుసుకోవడం లేదని తెలుసుకుంటున్నారు. అంటే ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నప్పుడు, మనసు పనిచేస్తున్నప్పుడు ఒక చోట ఉన్నట్లుగా, అవన్నీ పనిచేయనప్పుడు అంతటా దూరంగా వెళుతున్నట్లు ఆత్మ అని అర్థం. ఆసీనః దూరం వ్రజతి, శయానః యాతి సర్వతః. ఇక్కడ ఈ శరీరం పడుకొనే ఉంది. శయానః అంటే ఏమిటి? పడుకొని ఉన్నది, రిక్లైనింగ్. బాహ్య కరణాలన్నీ కూడా పనిచేయడం ఆపే ఆగిపోయినాయి. నిద్రపోతున్నప్పుడు ఏమిటండి, కాళ్ళు చేతులు ఇవన్నీ ఆడవు కదా, పనిచేయవు కదా, ఇంద్రియాలన్నీ పనిచేయవు కదా, బాహ్య కరణాలన్నీ పనిచేయవు. అప్పుడు నిద్రపోతున్నప్పుడు ఆత్మ ఉన్నదా లేదా? ఆత్మ ఉన్నది. అది శయానః యాతి సర్వతః, అంతటా వెళుతుంది అని అర్థం. టెక్నికల్ వర్డ్, రెండు పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి. విశిష్ట చైతన్యం, సామాన్య చైతన్యం. విశిష్ట చైతన్యం అంటే ఇంద్రియాలతో కలిసి పనిచేస్తున్నప్పుడు, మనస్సుతో కలిసి పనిచేస్తున్నప్పుడు విశిష్ట చైతన్యం అంటాం. ఇంద్రియాలు మనస్సు పనిచేయకుండా ఉన్నప్పుడు నిద్రలో సామాన్యంగా ఉంటుంది చైతన్యం. ఏమి తెలుసుకోవడం? ఇప్పుడు నిద్రలో మనం ఉన్నాం, పడుకొని ఉన్నాం, నిద్రపోతున్నాం. మన ఇల్లు అని మనకు తెలుస్తుందా? ఇది నా చెయ్యి అని తెలుస్తుందా? ఏమీ తెలియదు. అంటే బాహ్య కరణాలన్నీ కూడా పని చేయడం ఆగిపోయినాయి. అప్పుడు ఏమవుతుంది? ఈ ఆత్మ అనేటువంటిది, నేను అనేటువంటిది ఉన్నాను, సామాన్యంగా ఉన్నాను, విశేషంగా లేను. విశేష చైతన్యంగా లేను, సామాన్య చైతన్యంగా ఉన్నాను. అంటే పేరు ఊరు వాడా లేకుండా ఉన్నాను అని అర్థం. అచ్చమైన తెలుగు భాషలో చెప్పాలి అంటే పేరు ఊరు వాడా. పేరు ఊరు వాడా అంటే ఏమిటి? వాడా అంటే తమిళం వాడా కాదండి ఓయ్. ఊరు వాడా అంటే ఉండేటటువంటి చోటు అర్థం. అందుకని విజయ వాడా అని పేరు, తెలుసా? ఉండే స్థలం పేరు వాడా అంటారు, విజయ వాడా అన్నారు. ఊరు అంటే, ఊరు అంటే ఆ ప్లేస్, గ్రామం, స్థలం, ఉండేటటువంటి చోటు అని అర్థం. సామాన్య చైతన్యంగా ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు నేను ఉన్నానా లేదా? ఉన్నాను. ఎలా ఉన్నావయ్య అంటే అమ్మాయిగా ఉన్నావా, అబ్బాయిగా ఉన్నావా, హస్బెండ్గా ఉన్నావా, భార్యగా ఉన్నావా, భర్తగా, ఏమీ తెలియదండి అన్నాడు. స్టేటస్ ఏమైనా గుర్తుందా? ఆఫీసర్ని, డాక్టర్ని, ఇంజనీర్ని ఏమైనా గుర్తుందా? అది గుర్తులేదండి. వాటర్ ట్యాంకులు నీళ్లున్నాయా లేవని గుర్తుందా అండి? అది గుర్తులేదండి. ఏమీ గుర్తులేదండి అన్నాడు. అంటే ఏమీ గుర్తులేదు అంటే ఏమిటి? బుద్ధి పనిచేయడం లేదు, మనస్సు పనిచేయడం లేదు, ఇంద్రియాలు పనిచేయడం లేదు, కానీ నేనున్నాను. ఏం చైతన్యం? ఆ చైతన్యం సామాన్య చైతన్యం. అదేవిధంగా నేను ఆఫీసర్గా ఉన్నాను, ఇంజనీర్గా ఉన్నాను, డాక్టర్గా ఉన్నాను, స్త్రీగా ఉన్నాను, పురుషుడిగా ఉన్నాను, తండ్రిగా ఉన్నాను, తల్లిగా ఉన్నాను అంటే ఏ చైతన్యం? విశేషణ చైతన్యం, విశిష్ట చైతన్యం. విశేషణాలతో కూడినటువంటి చైతన్యం విశిష్ట చైతన్యం. చాలా ముఖ్యమైన పదాలు. ఏదో కథలాగా వినిపోయేది కాదు, బాగా మనస్సు పెట్టి ఇంకా నిధిధ్యాసనం చేయాల్సినవి.
విశిష్ట చైతన్యం, సామాన్య చైతన్యం. ఇప్పుడు ఏ చైతన్యంగా ఉన్నారు మీరు? విశిష్ట చైతన్యమా సామాన్య చైతన్యమా? అమ్మ బతికాను. మీరు సామాన్య చైతన్యంగా ఉంటే నా మాటలన్నీ ఎక్కడికో వెళ్ళిపోతాయి వృధా. కాబట్టి విశిష్ట చైతన్యంగా ఉండి కళ్ళు కరణాలని చెవులు ఇవన్నీ ఉపయోగిస్తూ వింటూ ఉన్నారు కాబట్టి చైతన్యమే విశిష్టంగా ఉన్నది, అంటే మేనిఫెస్ట్ అవుతున్నది అన్నమాట, వ్యక్తం అవుతున్నది. కాబట్టి విశిష్ట చైతన్యం. కాబట్టి విశిష్ట చైతన్యంగా ఒకచోట కూర్చున్నారు ఇప్పుడు. ఇప్పుడు అన్ని శరీరాల్లో ఉన్నటువంటిది చైతన్యం ఒకటేనా కాదా? అవును, ఒకటే. ఎలాగైతే ఇప్పుడు లైట్ ఉంది చూసారా, ఎలక్ట్రిసిటీ, అది సామాన్యం. ఫ్యాన్లో ఉండే ఎలక్ట్రిసిటీ విశిష్టమా సామాన్యమా? విశిష్టం. బల్బులో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ, ఫ్యాన్లో ఉన్న ఎలక్ట్రిసిటీ, ఆ దేవాలయం లోపల ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ, ఈ మైక్లో ఉన్న ఎలక్ట్రిసిటీ, ఆ స్పీకర్లో ఉన్న ఎలక్ట్రిసిటీ సామాన్యం. కానీ అందులో వ్యక్తం అవుతున్నటువంటిది విశిష్టం. కాబట్టి సామాన్యమైనటువంటి ఎలక్ట్రిసిటీ ఒకటే. మైక్లో ఉన్న ఎలక్ట్రిసిటీ వేరండి, స్పీకర్లో ఉన్న ఎలక్ట్రిసిటీ వేరు, ఫ్యాన్లో ఉన్న ఎలక్ట్రిసిటీ వేరని చెప్తారా? చూడండి, ఎలక్ట్రిసిటీ ఒకటే కాబట్టి ఫ్యాను లైటు అన్నీ ఒకటేనండి అంటారా అన్నారు. ఉదాహరణ అర్థమైందా? ఫ్యాన్ వేరు, లైట్ వేరు, మైక్ వేరు, స్పీకర్ వేరు, ఇవన్నీ వేరే, కానీ అందులో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఒక్కటే, వేరు కాదు. అదేవిధంగా ఇప్పుడు మనందరం ఒక లైక్ బల్బు లాంటి వాళ్ళం, ఒక్కొక్కరు ఒక బల్బు, ఒక మైక్, ఒక ఫ్యాన్ లాంటి వాళ్ళం. మనలో ఉన్నటువంటి సామాన్యంగా జనరల్గా ఉన్నటువంటిది ఏమిటి? చైతన్యం. ఆ విద్యుత్తులో ఎలక్ట్రిసిటీలో ఎలాగైతే భేదం లేదో అది ఒక్కటే, అన్నింటిలో వివిధంగా కనపడుతున్నప్పటికీ కూడా అది ఒక్కటే. అదేవిధంగా అన్ని శరీరాల్లో, అన్ని జీవరాశుల్లో ఈ ఆత్మ అనేటువంటిది ఒక్కటే. కాబట్టి ఏం చైతన్యం అది? సామాన్య చైతన్యం. అన్ని శరీరాల్లో విశిష్టంగా కనపడుతున్నప్పుడు అది విశిష్ట చైతన్యం. విశిష్టమైన ఎలక్ట్రిసిటీ ఇదిలో ఉంటే, కానీ ఆల్ ఓవర్గా చూస్తే సామాన్యం, కామన్, జనరల్. కాబట్టి సామాన్యంగా చైతన్యంగా అంతటా వ్యాపించి ఉన్నది. దూరం వ్రజతి అన్నారు. అక్కడ వెళుతుంది కదా, ఒక వ్యక్తి వెళుతున్నాడు. చైతన్యం కదా సామాన్య చైతన్యం, దూరం వ్రజతి. విశిష్ట చైతన్యం ఉపవిశ్యతి అన్నారు, కూర్చుంటుంది. కాబట్టి నేనే ఒక చోట విశిష్ట చైతన్యంగా కూర్చుంటాను, సామాన్య చైతన్యంగా అంతటా వ్యాపించి ఉంటాను. పడుకొని ఉంటాను, అంతటా వ్యాపించి ఉంటాను. ఆసీన దూరం వ్రజతి. ఎందుకంటే కూర్చున్నవాడు దూరం వెళ్ళగడలా అండి? అసలు ఒక వ్యక్తి కూర్చున్నాడు, దూరం వెళ్ళడం కూర్చోడం రెండు జరుగుతాయా? అది ఎవరికి సాధ్యం? ఆత్మకి మాత్రమే సాధ్యం. ఏమంటే నిజంగా ఆత్మ వెళుతుందా? అంతటా ఉన్న ఆత్మ వెళ్ళలేదు. మన వాళ్ళు పాట పాడతారు, అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు, పదండి పదండి పోదాం పండరీపురం అన్నారు. ఏ, పండరీపురంలో ఉన్న పాండురంగడు ఇక్కడ ఉంటే పండరీపురం ఎందుకండి? అక్కడ ఉండే పాండురంగడు, అక్కడ పండరీపురంలో ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు అంటే మన హృదయంలో ఉన్నాడు అని అర్థం. ఆ లైన్ అర్థం కాల వాళ్ళకి. తర్వాత లైన్ ఏం పాడతారు? అందుకని పదండి పదండి పోదాం పండరీపురం. పాట అర్థమైందా? అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు, పదండి పదండి పోదాం పండరీపురం. అందుకని భజన మండలి అంటారు దాన్ని. అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉంటే నువ్వు పండరీపురం వెళ్ళవు, కొన్ని జన్మలు ఎత్తాలి అని అర్థం. ఇంకా కొన్ని జన్మలు ఎత్తాలి, పర్వాలేదు. కనీసం భజన పాడుతున్నాడు, ర్యాక్ అండ్ రోల్ లేకుండా, పాప్ మ్యూజిక్ పాడకుండా భజన పాడుతున్నందుకు అది సంతోషించవచ్చు. ఒకరోజుకి ఆ పండరీపురం ఇక్కడే అని తెలుస్తుంది, ఆ విఠలనాథుడు ఇక్కడే ఉన్నాడని తెలుస్తుంది. కనుక మనమే భజన పాడుతూ ఉంటాం, అర్థం తెలియదు. చూసారా? ఆసీన దూరం వ్రజతి, శయాన యాతి సర్వత. ఇక్కడే పడుకొని ఉంటాడు ఆత్మ, కానీ అంతటా వ్యాపిస్తాడు.
ఇక్కడే కూర్చొని ఉంటాడు, అంతటా దూరం కూడా వెళ్తాడు అన్నాడు. ఇప్పుడు అర్థమైందా? సామాన్య చైతన్యంగా దూరం వెళ్తాడు, విశిష్ట చైతన్యంగా కూర్చుంటాడు. విశిష్ట చైతన్యంగా కూర్చున్నాం కదా, ఇది విశిష్ట చైతన్యం. కూర్చుంటాడు పడుకున్నప్పుడు, శయానహాపి విశిష్ట చైతన్యంగా పడుకొని ఉన్నప్పటికీ కూడా యాతి సర్వత అంతటా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను పడుకొని ఉన్నాను, కూర్చున్నాను అనేది ఎవరండి? ఏ చైతన్యం? విశిష్ట చైతన్యం. అర్థమైందా ఎంత కష్టమో ఈ శ్లోకం? ఆసీనః దూరం వ్రజతి, శయానః అంటే పడుకొని ఉన్నప్పుడు కూడా, యాతి సర్వతః కః మదన్యః అర్హతి జ్ఞాతుం. నాకంటే యమధర్మరాజు చెప్తున్నాడు నచికేతుడితో, ఓ నచికేత మదన్యః, నాకంటే వేరైనటువంటి వ్యక్తి కః అర్హతి జ్ఞాతుం, ఎవరు తెలుసుకోగలడు? ఎవరికి అర్హత ఉంది తెలుసుకోవడానికి? నాకు తప్ప అని అంటున్నారు. ఈ విషయం నాకు మాత్రమే తెలుసు, నాకంటే అన్యుడైనటువంటి వ్యక్తికి ఎవరికి తెలుస్తుందని అడుగుతున్నాడు. ఎంత కాన్ఫిడెంటో చూడండి టీచర్. అట్లా ఉండాలి టీచర్ అంటే. సరే, విద్య చెప్పేటప్పుడు హీ హూ నోస్ అండ్ నోస్ హీ నోస్ ఇస్ ఎ వైజ్ పర్సన్ అన్నారు. అతనికి తెలుసు, అతనికి తెలుసు అని తెలుసు అన్నాడు. అర్థమైందే? కాబట్టి ఆత్మస్వరూపం సామాన్య చైతన్యంగా అంతటా వ్యాపించి ఉన్నది. ఈ యొక్క జీవరాశుల్లో కూడా అది వ్యక్తమవుతున్నది విశిష్ట చైతన్యంగా. నాకంటే ఎవరికి ఈ విషయం తెలియగలదు అని చెప్తున్నాడు యమధర్మరాజు. అంటే అంత దృఢమైనటువంటి జ్ఞానం ఉన్నది యమధర్మరాజుకి. మదన్యః, మదన్యః అంటే సూక్ష్మబుద్ధి కలిగినటువంటి నాకు అని అర్థం. మదన్యః అంటే ఇటువంటి సూక్ష్మ విషయాన్ని తెలుసుకోవాలంటే సూక్ష్మబుద్ధి కావాలి. అటువంటి సూక్ష్మబుద్ధి ఉన్నటువంటి నాకు తప్ప మరి వేరెవరికి తెలుస్తుంది అన్నాడు. నువ్వు నా శిష్యుడు గనక నీకు తెలుస్తుంది అని అర్థం. అర్థమైందే? మదన్యః కః జ్ఞాతుం, తెలుసుకున్నటకు అర్హతి, అర్హత కలిగి ఉన్నాడు అని అర్థం. తం దేవం మదామదం, జ్ఞాతుం ఆత్మని తెలుసుకోవడానికి, ఆ ఆత్మకి పేరు చెప్తున్నారు మదామదం అని అర్థం. తం దేవం, దేవం అంటే చైతన్యం, దేవం అంటే ప్రకాశించేటటువంటి చైతన్యం. ఎందుకు ఆత్మని దేవం అన్నారు? దీవ్యతి ఇది దేవః. తం దేవం, దేవం అంటే ప్రకాశించేటటువంటిది. ఏ ఆత్మ ద్వారా అయితే మనసు అన్నీ తెలుసుకుంటున్నదో, ఏ మనసు సహాయంతోనైతే ఇంద్రియాలన్నీ తెలుసుకుంటున్నాయో, ఇవన్నీ కూడా అందుకనే దీపం అంటారు. చూసారా? ఇవన్నీ కూడా ప్రకాశించేటటువంటివి. వాటి యొక్క సమక్షంలో వస్తువులు మనకు తెలుస్తాయి. దేని సమక్షంలోనైతే చెప్పానా లైట్ అంటే ఏమిటి అని? లైట్ ఈజ్ దట్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ విచ్ ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ అన్నారు. ప్రకాశం, లైట్ అంటే ఏమిటి? దీపం అంటే ఏమిటి? దేని ముందైతే, దేని సమక్షంలో అయితే అన్ని విషయాలు మనకు తెలుస్తాయో అది దీపం అని అర్థం. ఇప్పుడు కన్ను సమీపంలో విషయాలు తెలుస్తున్నాయా లేదా? కాబట్టి ఇది కూడా దేవం అని అర్థం, దైవం అన్నారు. అందుకే దైవం అంటే ఇప్పుడు అర్థమైందా? దీపంలో నుంచి, దివ్య ధాతులో నుంచి వచ్చింది. దేవాహ, దేవి, ఏదో దేవి పూజ, దేవి పూజ అంటారు. దేవి అంటే ఏమిటో తెలుసు అసలు? దేవి అంటే దివ్యతి ఇది దేవి. దేవి అంటే ఆత్మ చైతన్యం అని అర్థం. ఏ ఆత్మ చైతన్యం మూలంగానైతే మనం అన్ని తెలుసుకోగలుగుతున్నాము, ఆ ఆత్మ చైతన్యమే లలితాదేవి అన్నారు. కాబట్టి దేవం అన్నారు. అటువంటి ఆత్మ చైతన్యం ఈ మనసు, జడమైనటువంటి మనస్సుకి చైతన్యాన్ని ఇస్తుంది. మనసు ఏం చేస్తుంది? ఆ చైతన్యాన్ని అప్పుగా తీసుకొని ఇంద్రియాలకు సహాయం చేస్తుంది. ఇంద్రియాలు ఏం చేస్తాయి? బాహ్య ప్రపంచాన్ని చూస్తాయి. బాహ్య ప్రపంచాన్ని చూసి ఏం చేస్తాయి? ఇది యాపిల్ పండు, ఇది పువ్వు, ఇది పసుపు రంగులో ఉన్నది, ఇవన్నీ తెలుసుకుంటున్నామా లేదా? విషయాన్ని, జ్ఞానాన్ని పొందుతున్నాం కదా, విషయాన్ని తెలుసుకుంటున్నాం కదా. కాబట్టి ఇంద్రియాలు చూస్తున్నాయి. ఇంద్రియాలు ఎలా చూస్తున్నాయి? మనసు ద్వారా చూస్తున్నాయి. మనసు ఎలా తెలుసుకుంటోంది?
బుద్ధి ద్వారా తెలుసుకుంటుంది. బుద్ధి ఎలా తెలుసుకుంటోంది? ఆత్మ ద్వారా తెలుసుకుంటుంది. కానీ ఆత్మను మర్చిపోయినాం, ఇంద్రియాల్లో పడిపోయినాం. అది ట్రాజిడీ. అసలు విషయం తెలుసుకోవాలి. ఏ సైన్స్ అయితే హిస్టరీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, కంప్యూటర్ ఇవన్నీ చదవడానికి, అన్ని జ్ఞానాలు పొందడానికి ఏ జ్ఞానం అయితే ఉన్నదో ఆ జ్ఞానాన్ని మర్చిపోయినాం. ఈ భౌతిక జ్ఞానాల వైపు పరిగెడుతున్నాం మనం. కంప్యూటర్ జ్ఞానం, కెమిస్ట్రీ జ్ఞానం, ఫిజిక్స్ జ్ఞానం, ఆస్ట్రానమీ జ్ఞానం, ఆస్ట్రాలజీ జ్ఞానం, ఈ జ్ఞానాల్లో పడిపోయినాం. ఇవన్నీ అపరావిద్యలు. ఈ జ్ఞానాలన్నిటికీ ఆధారమైనటువంటి జ్ఞానం ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానం తెలియనంత వరకు కూడా ఈ జ్ఞానాలన్నీ కూడా నిష్ప్రయోజనం. కాబట్టి ఆత్మజ్ఞానం ఉన్నతమైనటువంటిది. అన్ని జ్ఞానాలు పొందడానికి ఏ జ్ఞానం అవసరమో ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అది మనిషి జన్మ యొక్క సార్థకత అని చెప్పి అర్హతి. మదామదం అంటే మదం, మద్ అంటే విశిష్ట చైతన్యం అని అర్థం. అమదం అంటే సామాన్య చైతన్యం. ఇంగ్లీష్లో చెప్పాలంటే కాన్షియస్నెస్ విత్ ఇమోషన్స్ మదం అంటారు. మద్ అంటే సుఖం, సంతోషం. ఎలా తెలుసుకుంటున్నామండి? సుఖం అనేటువంటిది ఒక భావన, దుఃఖం అనేటువంటిది ఒక భావన, ఎమోషన్ అంటారు కదా. సుఖం, దుఃఖం ఇవి తెలుసుకునేటటువంటి చైతన్యం ఏమి చైతన్యం? విశిష్ట చైతన్యం. ఇవి ఏమి తెలుసుకోకుండా ఉండేటటువంటి చైతన్యం? సామాన్య చైతన్యం. అప్పుడు నిద్రలో సుఖము తెలియదు, దుఃఖము తెలియదు. ఏమండి నిద్రలో సుఖంగా ఉంది కదండి నారు? ఏ నిద్ర లేచిన తర్వాత కదే చెప్తున్నావు, నిద్ర పోతున్నప్పుడు సుఖంగా ఉన్నానని చెప్తున్నావా? చెప్పలేవు. అహం సుఖం అస్వాప్సం కించిత్ నా అవేదిషం. నేను సుఖంగా నిద్రపోయినాను, నాకేమీ తెలియదు అని ఎప్పుడు చెప్తారండి మీరు? నిద్రలోనా, నిద్ర లేచిన తర్వాత? నిద్రలో చెప్తే సమ్ ప్రాబ్లం అని అర్థం. అది దాన్ని సోమ్నాంబులిజం అంటారు. నిద్రలో కూడా మాట్లాడుతుంటారు జనం. అదే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి. నిద్రలో సుఖం తెలియదు, దుఃఖము తెలియదు. అది సామాన్య చైతన్యం, అమదం. ఇప్పుడు దోమ కుడుతోందండి, దుఃఖం తెలుస్తున్నది. ఫ్యాన్ గాలి తగులుతుందండి, హాయిగా ఉంది. సుఖం దుఃఖం తెలుస్తోంది కదా. దీన్ని ఏం చైతన్యం అన్నారు? మదం అన్నారు. ఇంకొక మదం ఉంది సంస్కృతంలో, ఆ మదం కాదు. అహంకారం, దర్పం, మదం అంట, అది కాదు. ఇక్కడ మద్ అంటే ఇక్కడ సుఖం, సంతోషం తెలుసుకునేటటువంటి ఎమోషన్, భావన. ఏ చైతన్యం అది? విశిష్ట చైతన్యం. తం దేవం మదామదం అన్నారు. కాబట్టి ఇప్పుడు సుఖం దుఃఖము తెలుసుకుంటున్నది చైతన్యమే, సుఖం దుఃఖం తెలుసుకోకుండా నిద్రలో ఉన్నది చైతన్యమే. మదం అమదం తం దేవం తెలుసుకునేటటువంటి అర్హత ఎవరికి ఉన్నది? కఠోపనిషత్తు చదివే స్టూడెంట్స్కు ఉంటుంది. కానీ మరెవరికి ఉంటుందండి? కఠోపనిషత్తు చెప్పినటువంటి యమధర్మరాజుకి ఆ జ్ఞానం ఉంది, విన్నటువంటి నచికేతుడికి ఉన్నది. ఆ కఠోపనిషత్తు చెప్పే గురువుకు ఉండి ఉండాలి. అవి స్టూడెంట్స్కి కూడా వస్తుంది జ్ఞానం, వచ్చి ఉండాలి. అది అర్థం. చూసారా? తం దేవం మదామదం మదన్యః కః జ్ఞాతుమర్హతి. నాకంటే వేరుగా మరెవరికి తెలుస్తుంది అంటే కఠోపనిషత్తు క్లాసుకి రాని వాళ్ళకి తెలియదని చెప్పాలా వేరే? మీరే చెప్పండి ఎంత కష్టం ఈ విషయం. ముండకోపనిషత్తు, కేనోపనిషత్తు, భగవద్గీత ఇవన్నీ చదివి ఫస్ట్ సెక్షన్ పూర్తి చేసి ఇక్కడికి వస్తేనే ఇంకా అప్పుడప్పుడు కొంచెం గొంతు కొరబోతూ ఉంటుంది. చెప్దామా వద్దా, ఏం చైతన్యం, ప్రతిబింబమా బింబమా అని సందేహపడుతూ ఉంటాం. అసలు ఉపనిషత్తే ఉన్నదని తెలియని వాళ్ళకి సాధ్యమా? సాధ్యం కాదు. అర్థమైంది అంటే ఎంత అదృష్టమో చూడండి. మనకి అదృష్టమే కాదా? నేను అనుకున్న అదృష్టవంతులని మీరు అనుకోవాలి. అది ఆ విషయం స్టూడెంట్స్ అనుకోవాలి. గురువుగారు అనుకుంటారు నా స్టూడెంట్స్ అంతా అదృష్టవంతులు, కఠోపనిషత్తు వింటున్నారన్నారు. స్టూడెంట్స్ కూడా అనుకోవాలి కదా.
చెప్పుకున్నప్పుడు అది ప్రయోజనం, లేకపోతే గురువే చెప్పుకుంటూ సంతోషపడుతూ ఉండాలి. తర్వాత శ్లోకం మంత్రం 22. అశరీరం శరీరేషు అనవస్థేష్వవస్థితం మహాంతం విభుమాత్మానం మత్వా ధీరో న శోచతి. మత్వా అంటే తెలుసుకొని, ఆత్మానం మత్వా ఆత్మను అంటే దాన్ని ఏ విధంగా మార్చుకోవాలి, తనను అని మనం మార్చుకోవాలి. ఆత్మను తెలుసుకొని అని ఉన్న చోట ఏ విధంగా మార్చుకోవాలి, తనను తెలుసుకొని నన్ను నేను తెలుసుకొని అని అర్థం. మత్వా తెలుసుకొని ఏమని తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి ఆత్మని మళ్ళీ చెప్తున్నారు. ఇందాక శ్లోక మంత్రంలో ఆత్మ ఒకచోటే ఉంటుంది, అంతటా ప్రయాణిస్తుంది, ఒకచోట నిద్రపోతున్నట్లు ఉంటుంది, అంతటా వెళుతుంది అని చెప్పినట్టుగానే ఇంకా ఏం తెలుసుకోవాలిట, అశరీరం ఆత్మ శరీరరహితం, శరీరం లేనటువంటిది ఆత్మ శరీరరహితం. శరీరేషు అవస్థితం శరీరేషు అనవస్థేషు అవస్థితం, అనవస్థేషు శరీరేషు అవస్థితం. అనవస్థేషు అంటే అశాశ్వతమైనటువంటి ఈ శరీరంలో, అనవస్థేషు శరీరేషు అవస్థితం, ఈ అశాశ్వతమైనటువంటి శరీరంలో ఆత్మ ఉన్నది. ఉన్నామా లేమా ఇప్పుడు? ఈ అశాశ్వతమైన శరీరంలో శాశ్వతమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మను నేను ఉన్నాను. శరీరం అశాశ్వతం, నేను శాశ్వతం. శరీరం ఉన్నప్పుడు నేనుగా వ్యక్తం అవుతాను, శరీరం లేనప్పుడు వ్యక్తం కాను, అంతే అది అర్థం. అశరీరం శరీరం లేనప్పటికీ కూడా లేనట్టియు అనవస్థేషు అవస్థితం, అనవస్థేషు అంటే నిలకడ లేనటువంటి, చపలమైనటువంటి, అశాశ్వతమైనటువంటి ఈ శరీరంలో అవస్థితం ఉన్నది అని అర్థం. అవస్థితం అంటే నెలకొని ఉన్నది. మహాంతం విభుం ఆత్మానం ధీరః మత్వా న శోచతి. ఇటువంటి మహాంతం గొప్పదైనటువంటి ఆత్మను, ఆత్మ గొప్పదే కాదండి, ఇప్పుడు అంతటా వ్యాపించి శాశ్వతంగా ఉంటూ జనన మరణాలు లేకుండా, వృద్ధాప్యం లేకుండా, రోగం లేకుండా ఇట్లా ఉన్నటువంటి ఆత్మ మహాంతమా కాదా? ఆ మహాంతం ఆత్మ ఎవరు చెప్పండి ధైర్యంగా, నేనే అని చెప్పండి. విజయదశమి ఈరోజు, ఈరోజు చెప్తే అట్లీస్ట్ అది నిజం అవుతుంది. నేనే అంటున్నప్పుడు ఈ నేను ఎవరికి చెందుతుంది? ఈ 60-70 కేజీల శరీరానికా? కాదు కదా, ఆత్మస్వరూపానికి. ధీరహ, ధీరహ అంటే సర్వ వ్యాపకమైనటువంటి ఈ ఆత్మని బుద్ధిశాలి అని అర్థం. ధీరహ అంటే బుద్ధిశాలి. బుద్ధిశాలి అంటే ఎవరు? బుద్ధి ఉన్నవాడు బుద్ధిమాన్, బుద్ధిమంతుడు, లేకపోతే బుద్ధు అని అర్థం. బుద్ధిశాలి అంటే ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో, ఏ విషయాన్ని, అశాశ్వతమైనటువంటి నిలకడ లేనటువంటి ఈ శరీరంలో, ఈ అన్ని శరీరాల్లో. ఈ శరీరంలో ఏమిటి? అన్ని శరీరాల్లో. అన్ని శరీరాల్లో అంటే చీమ, దోమ, నల్లి, అన్ని అన్ని శరీరాలు అశాశ్వతం, నిలకడ లేనటువంటివి, అనవస్థితం. ఈ శరీరాలన్నిటిలో కూడా అశరీరం నేను, నాకు నిజంగా శరీరం లేదు. శరీరం లేకపోయినప్పటికీ ఈ శరీరంలో నేను వ్యక్తం అవుతూ ఉంటాను.
ఎందుకంటే నేను అంతటా వ్యాపించి ఉన్నాను కదండి. అంతటా వ్యాపించడం వల్ల ఏమైంది, ఈ శరీరం ఒకటి వచ్చి పుట్టుకొచ్చింది. పుట్టుకు రావడం వల్ల దీనికి శరీరానికి మనస్సు ఒకటి ఉంది, దాంట్లో ఒక మిర్రర్ ఉంది, అది నన్ను ప్రతిఫలింపజేసే శక్తి ఉన్నది దానికి. అందుకని అది కదులుతున్నది, అది వ్యాపిస్తున్నది, అంతటా వెళుతున్నది. నిజంగా ఎవరు వెళుతున్నది? ఆత్మ వెళ్ళలేదు, శరీరం జడం, ఇది వెళ్ళలేదు. కాబట్టి వెళుతున్నది అనేది లేదు అసలు. అర్థమైందా అసలు విషయం? ఎందుకంటే శరీరం జడం, అది వెళ్ళలేదండి. ఆత్మ వెళ్ళక్కర్లేదు. మరి వెళుతున్నది ఎవరంటే చిదాభాస. చిదాభాస అంటే సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం ఏదో వెళుతున్నట్లుగా అని అర్థం. నిజంగా వెళ్ళదు, వెళుతున్నట్లుగా అని మనం భావిస్తాం. ఎలాగైతే కుండలు ఆకాశం, కుండ వెళుతూ ఉంటే ఆకాశం కూడా వెళుతున్నట్లుగానే కదా, వెళుతున్నట్లుగానే. కానీ ఆకాశం వెళుతున్నదా? వెళ్ళదు కదా. అదేవిధంగా మనం కూడా అంతే, ఈ శరీరం కూడా అంతే. కాబట్టి ఇక్కడ మూడు ఉన్నాయి, ఆత్మ, సూక్ష్మ శరీరం, అహంకారం, నేను అండ్ శరీరం, మీడియం, ఆర్ఎం, ఆర్సి, ఓసి. ఇప్పుడు ఓసి, ఆర్సి, ఆర్ఎం మిక్సర్, మూడు కూర్చోలు ఉన్నాయి ఇక్కడ. ఆ యొక్క స్థూల శరీరం, సూక్ష్మ శరీరం చైతన్యవంతం అవుతాయి. ఈ శక్తి ఉన్నది కాబట్టి ఆత్మ, అంతటా వ్యాపించున్న ఆత్మలో ఇది ప్రతిఫలిస్తుంది. ఆత్మ ప్రతిఫలిస్తుంది, తెలుస్తుంది. మహాంతం విభుం అంటే అంతటా వ్యాపించినటువంటి అని అర్థం. గొప్పదైనటువంటి ఈ ఆత్మ, ధీరః మత్వా, బుద్ధిశాలైనటువంటి వ్యక్తి తెలుసుకొని, న శోచతి, దుఃఖించడు, మరి శోకించడు, మరి దుఃఖపడడు అని అర్థం. తర్వాత మంత్రం, నాయమాత్మా ప్రవచనేన లభ్యః న మేధయాన బహునా శృతేన యమే వైష వృణుతే తేన లభ్యః తస్యైష ఆత్మా వివృణుతే తనుం స్వాం. చాలా ముఖ్యమైన మంత్రం. ముండకోపనిషత్తులో మూడవ ఖండంలో, మూడవ ముండకంలో రెండవ ఖండంలో మూడవ మంత్రం ఇది. 3-2-3, 3-2-3లో ఈ మంత్రం చదివాం. అదే మంత్రాన్ని ఇక్కడ కూడా చెప్తున్నారు. 23-24 మంత్రాల్లో సాధన చతుష్టయ సంపత్తి ఎంత అవసరం మనిషికి. బుద్ధిశాలి కావాలి మొదట. బుద్ధిశాలి అయినవాడు తెలుసుకోగలుగుతాడు. బుద్ధిశాలి అయినవాడు వేదాంతం క్లాసుకు వస్తారు. వేదాంతం క్లాసుకు వచ్చి వింటారు. విన్న తర్వాత అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని ఏం చేస్తారు? తెలుసుకుంటారు. తెలుసుకొని దుఃఖానికి, దుఃఖం నుండి విముక్తులు అవుతారు. అది కాబట్టి దుఃఖం పోవడానికి అసలు మార్గం ఏమిటి అనేటువంటిది ఇది క్లూ. ఇంకా మరే మార్గం లేదండి. అంతేనంటారా స్వామిని? షిరిడి సాయి హాల్కి వస్తేనేనా దుఃఖం పోతుంది? మరే మార్గం లేదా? 100కి 100 పాళ్ళు మరే మార్గం లేదు. కొంచెం కాక కూడా కాదు. 100% దిస్ ఇస్ ద ఓన్లీ ఆన్సర్ అన్నారు. మరెక్కడ దుఃఖం నివృత్తి అనేటువంటిది మరో మార్గమే లేదు. నిజమేనంటారా అన్నారు. ఉపనిషత్తులన్నీ చదివి చూడండి. ప్రపంచాన్నంతా పరీక్ష చేసి చూడండి. ప్రపంచంలో ఉన్నవాళ్ళని, ధనవంతుల్ని, భోగాలు అనుభవించేవాడని, ఇంద్రుడు చంద్రుడు లాంటి వ్యక్తులు ఉన్నారు కదా చాలామంది. దేనికి లోపం లేకుండా ఉన్నటువంటి వ్యక్తిని పోయి అడగండి, నీకు దుఃఖం నుంచి దూరంగా ఉన్నావా అంటే ఎస్ అని చెప్పలేడు. అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు దుఃఖం అంటే అన్నీ ఉన్నాయి కానీ, కానీ అంటాడు. కానీ అనా వదిలిపెట్టాడు. కానీ అనాలు అవన్నీ పోయినాయి, కానీ మనం వదిలిపెట్టడంలే.
కానీ ఎక్కడో ఏదో మూల కొంచెం బాధ మనిషికి, పోతుందేమోనని భయం. ఏమిటి, వృద్ధాప్యం వస్తుందని భయం, వృద్ధాప్యం వస్తుందని భయం, యవ్వనం పోతుందని భయం, రోగం వస్తుందేమోనని భయం. ఇంకా చాలా ఈ భయం కంటే ఇంకేం కావాలండి దుఃఖము? ఇది మహాదుఃఖం మనిషికి. అసలు ఇట్లాంటివన్నీ వినడమే దుఃఖం చాలామందికి. ఏమండి ఈ వృద్ధాప్యం గురించి, మరణం గురించి ఇవన్నీ చెప్పవాకండి స్వామిని, అది వినడానికే భయపడేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అధీరులు అని అర్థం. బుద్ధి శాలులు కాని వాళ్ళకి పిరికి, తెలుగులో చెప్పాలంటే పిరికి పందలు అని అర్థం. అందుకని పిరికి పందలైనటువంటి వాళ్ళు శాస్త్రం చదవలేరు, ధైర్యంగా శాస్త్రాన్ని అంగీకరించి దాన్ని ఒప్పుకోలేరు. అంత టిమిడిటీ అన్నమాట, భయం అన్నమాట. ఎందుకంటే శాస్త్రం డైరెక్ట్గా మనల్ని క్వశ్చన్ వేస్తుందన్నమాట, నీకెంత అర్హత ఉంది, నీ మనస్సు ఎంత శుద్ధంగా ఉంది, అహింస, అసత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం అన్నీ పాటిస్తున్నావా లేదా, విలువలు పాటిస్తున్నావా లేదా, ఏమేమి పాటిస్తున్నావు, పాటించకపోతే ఏమైపోతావో నీకు అని చెప్పి చెప్తూ ఉంటుంది, ప్రతిక్షణం గుర్తు చేస్తూ ఉంటుంది. ఇవన్నీ వినడానికండి ఇక్కడికి వచ్చేది అని భయం వేస్తుంది కొంతమందికి. అందుకని వేదాంతం క్లాసుకి చాలా అరుదు వచ్చేవాళ్ళు. వచ్చినా కొంచెంసేపు కూర్చొని వెళ్ళిపోతారు, కొద్ది రోజులు వస్తారు, కొద్ది నెలలు వస్తారు, కొద్ది సంవత్సరం, ఒక రెండు సంవత్సరాలు వస్తారు, కోర్సు పూర్తిగా అయ్యే వరకు రాలేరు. కష్టం, అధీరా. అంతేకాదు యమధర్మరాజు ఏం చెప్తున్నారు చూడండి, ఎవరికి లభ్యం కాదు ఈ ఆత్మ, ఎటువంటి వాళ్ళకి లభ్యం కాదు. అయం ఆత్మ, ఈ ఆత్మ ప్రవచనేన నా లభ్యః. ప్రవచనం చేయడం వల్ల, అధ్యయనం చేయడం, లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం గడగడగడగడ తమిళనాడు ఎక్స్ప్రెస్ లాగా ఫాస్ట్గా చెప్పేస్తారు, అధ్యయనం అన్నమాట. రామాయణం అంతా పూర్తిగా చెప్పేవాళ్ళు ఉన్నారు, భగవద్గీత 750 శ్లోకాలు గడగడగడ చెప్పేసేవాళ్ళు ఉన్నారు చూడకుండా, వేదాలు పూర్తిగా చెప్పేవాళ్ళు ఉన్నారు, పాణిని సూత్రాలు చూడకుండా చెప్పేవాళ్ళు ఉన్నారు, ఉపనిషత్తులు కంఠాపాఠం, నారాయణీయం కంఠాపాఠం, భాగవతం, భారతం శ్లోకాలన్నీ కంఠాపాఠం చేసిన వాళ్ళు ఉన్నారు. అధ్యయనం అంటారు దాన్ని. కంఠాపాఠం అంటే తెలుసు కదా, కంఠస్థం అంటే కంఠంలో పెట్టుకోవడం అన్ని, కంఠస్థం, కంఠే స్థితం కంఠస్థం అన్నారు. కంఠస్థం అంటే బై హార్ట్ అంటారు, చూసారా, బై హార్ట్. బై హార్ట్ అంటే ఏమిటో తెలుసు, ఏదో బై హార్ట్ అంటుంటాం మనం. బై హార్ట్ అంటే నీ హృదయంలో నిలవాలి ఆ మాటలన్నీ కూడా. అలా చేసేస్తే ఆత్మ తెలుస్తుందా అండి అంటే, న ప్రవచనేన లభ్యః అన్నారు. అటువంటి వ్యక్తి పొందలేడు. కాబట్టి అంత పారాయణం చేసినంత మాత్రాన ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం చదివినా కూడా డౌట్ఫుల్ అన్నారు. న లభ్యః. ప్రవచనం అంటే డిస్కోర్స్ అంటారు, చూసారా, ప్రవచనం చేస్తున్నారండి అక్కడ అన్నారు. అంటే ఏంటంటే చదువుతుంటారు అన్నమాట, చదివి అందరికీ కథ చెప్పినట్టు చెప్తూ పోతుంటారు, డిస్కోర్స్ అంటారు. మందేమిటి డిస్కోర్సా, క్లాస్, కక్ష, తరగతి అంటారు. డిస్కోర్స్ అంటే వేరే, ప్రవచనం ఉపన్యాసం అంటారు. ఇది ఉపన్యాసం కాదు కదా, ఉపన్యాసం అయితే మీరు నెక్స్ట్ వీక్ రావక్కర్లేదు, ఆ 2-3 సంవత్సరాల తర్వాత రావక్కర్లేదు. ఉపన్యాసాలు ఏవి ఇన్ని సంవత్సరాలు జరగవు కదా. సంవత్సరాల తరబడి చదివేది ఏంటంటే క్లాసు, తరగతి, స్కూల్, కాలేజీకి పోయినట్లుగా. మనకేమిటంటే స్కూల్, కాలేజీ, అకాడమీ, ట్రస్ట్ లేవు, అది మనం ఈ విధంగా చదువుతాం. ప్రవచనేన న లభ్యః. కాబట్టి ఏమిటి అర్థం, శబ్దగ్రహణం వల్ల ఆత్మని తెలుసుకోలేవు అన్నారు. ఎందుకంటే, ఎందుకు చెప్తున్నారు యమధర్మరాజు అంటే, చాలామంది నాకండి అన్ని కంఠపాఠం అండి, నేను అన్నీ నోట్లో, నాకు అసలు కళ్ళు మూసుకుంటే అన్నీ వచ్చేస్తూ ఉంటాయట, వస్తే ఏమిటయ్యా పెద్ద గొప్పతనం అన్నారు. ఆత్మ తెలుసా నీకంటే, అది తెలియదండి. కాబట్టి ఏదో విష్ణు సహస్రనామం బైహార్ట్ చేసి, లలిత సహస్రనామం బైహార్ట్ చేసి, లేకపోతే భగవద్గీత, భారతం, భాగవతం, రామాయణం చేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు, నా అంత గొప్పవాడు లేడు ప్రపంచంలో అనుకుంటూ ఉంటాడు. అందుకని యమధర్మరాజా వాంట్ టు గివ్ ఎ వార్నింగ్ అన్నమాట,
ఏమిటి పెద్ద చదివితే, ఏమిటి బైహార్ట్ చేస్తే, అధ్యయనం చేస్తే నీ ఆత్మ ఏమైనా తెలుసా ఏమిటి నీకు? ఓ అన్నారు, అంతే. ప్రవచనేన న లభ్య న మేధయా, మేధస్సు మాత్రం వల్ల అర్థధారణాశక్తి, ఆ గ్రంథాన్ని గ్రహించగలిగినంత మాత్రాన ఆ శక్తి రాదు, ఆత్మని తెలుసుకోలేము. మిగతా తర్వాత చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.